EFM లో ఈనాడు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు మార్చి 18, 1922లో మహాత్మాగాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇదే రోజు 1965లో ఎలక్షి అనే రోదసి యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కో 2 నుంచి 12 నిమిషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఇదే రోజు ప్రముఖ మృదంగం వాయిద్యకారుడు దండమూడి రామ్మోహన్ రావు గారి జయంతి. ఇదే రోజు భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డి వర్ధంతి. ఇదే రోజు ఈఎఫ్ఎంలో ఈనాడు ఏం జరిగిందో తెలుసా?